గాజా అనేది పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రధాన పట్టణం. అక్కడ అసలు అమెరికా వాడి శిబిరం ఎందుకు, బెల్జియం వాడి శిబిరం ఎందుకు, లేకపోతే రష్యా వాడి శిబిరం ఎందుకు, ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అంటే అదొక పనికిమాలిన దేశం. ఎవడూ తిండి తప్పించి పనేం చేయడు, పనులు ఏముండవు, కాబట్టి వెచ్చలవిడిగా బ్రతకడం. ఈ వెచ్చలవిడిగా బ్రతికే విధవాళ్ళని తీసుకెళ్ళి ఉగ్రవాదంలో చేర్చుకుని పాలస్తీనా ఫోర్స్ కిందన ఏది అదేదో ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అనినో లేకపోతే కనుక అల్కాసం బ్రిగేడ్స్ అనినో ఇట్లా పెట్టుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళని పద్దాకి కెలుగుతుండడం వాళ్ళకి రోజు తలనొప్పి. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ చేస్తున్న విధ్వంసంలో ఆయా దేశాల శిబిరాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అందులో బెల్జియం ఏర్పాటు చేసినటువంటి శరణార్థి శిబిరాన్ని కూడా ధ్వంసం చేశారు. వెంటనే బెల్జియం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, నాటో దేశం మీద దాడి అంటే అది నాటో మీద దాడని, ఇక్కడ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని నీ దేశం మీద మేమెందుకు దాడికి వచ్చాం రా అబ్బాయి అని ప్రశ్నించినటువంటి ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిలో ఎట్లయితే హమాస్ తీవ్రవాదులు ఉన్నారో మీ శిబిరాల్లో కూడా హమాస్ తీవ్రవాదులు ఉన్నారు, పేరుకి మీరేదో అనుకుంటున్నారు సాధారణ ప్రజలను కాపాడుతున్నామని, సాధారణ ప్రజలు మీ శిబిరాల్లో ఉండట్లేదు, ఉంటుందంతా ఉగ్రవాదులే షెల్టర్ తీసుకున్నారు, మీరు పెట్టే తిండిని ఆడలేదు అంటున్నారు అన్నటువంటి తేల్చి చెప్తోంది ఇజ్రాయెల్.